మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ముఖ్యమంత్రి తన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, అమరుల కోసం, యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇవాళ నేననేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం, నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం. అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్, అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు, ఆయనకు కూడా నేను ఉత్తరం రాసిన, ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది, మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి, దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన. ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను, మీరందరూ జర్నలిస్టులు, మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు. 8,888 కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిన పిలిచారు, ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది, ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది. ఆ వర్క్లో 80% ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్. అదేవిధంగా దాని యొక్క వివరాలు, వర్క్ వివరాలు, ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు, వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో 8 ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి, చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే, మీరు కనుక మౌనంగా ఉన్నా, మీరు కనుక విచారణకు ఆదేశించకపోయినా, తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అనుకోక తప్పదు. నేను ఎంఎల్ ఖట్టర్ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన అడుగుతా ఉన్నా, మీరు వెంటనే